सस्पेंस वीडिंदी इंडिया लो आयना पर्यटन खरारैंदी बाइडन सतीमणि जिल बाइडन को करोना वायरस सोकडंतो बाइडन टूर पै संदिग्धत नेलकोंदी अयिते आयनकु रेंडु सार्लु निर्वहिंचिन टेस्ट लो नेगटिव वच्चिंदी दींतो शेड्यूल प्रकारमे आयन पर्यटन कोनसागुतुंदनि वैट हाउस प्रकटिंचिंदी जी20 सदस्सु कोसं रेपु भारत रानुन्न बाइडन 8న మోదీ తో భేటీ కానున్నారు 9 10న జీ20 సమావేశాలకు హాజరు కానున్నారు ప్రధాని మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు ఇవాళ ఆయన ఇండోనేషియా పర్యటనకు బయలుదేరునున్నారు జకార్తాలో జరగనున్న 20వ ఆసియన్ ఇండియా సమ్మిట్ తో పాటు 18న తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనున్నారు గతేడాది భారత్ ఆసియన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచిన తర్వాత ఆసియన్ ఇండియా సమ్మిట్ మొదటి శిఖరాగ్ర సమావేశం ఇది భారతదేశం ఆసియన్ సంబంధాల పురోగతిని సమీక్షిస్తుంది సహకారం యొక్క భవిష్యత్తు దిశను నిర్దేశిస్తుంది ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడంతో ఈ సమావేశాల అజెండా ఏంటని తెలపాలని ప్రతిపక్షాల కూటమి నేతలు డిమాండ్ చేశారు దేశాన్ని చీకట్లోకి తీసుకెళ్తున్నారని విమర్శించారు మరోవైపు ఈ సమావేశాల్లో ఇండియా పేరు మార్చే ప్రతిపాదనలు తీసుకురానున్న వార్తల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగమేగాల మీద అత్యవసర సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది एनसीसी संस्थागत प्रधान कार्यदर्शी केसी वेणुगोपाल इवाळ हैदराबाद रानुन्नारु सीडब्ल्यूसी समावेशालु हैदराबाद लो जरुगुतुन्न नेपथ्यंलो वाटिकि संबंधिंचि एर्पाट्लनु समीक्षिंचेंदुकु आयन नगरानिकि वस्तुन्नारु ई संदर्भंगा आयन गांधी भवनलो पार्टी मुख्य नेतलतो समावेशमवुतारु इस्रो इप्पुडु गगन्यान प्राजेक्ट पै फोकस पेट्टिंदि प्रत्येकंगा रूपोंदिंचिन टेस्ट वेहिकल द्वारा मानव अंतरिक्ष यात्रकु संबंधिंचिन क्रू एस्केप सिस्टम क्रू मॉड्यूल्लनु परीक्षिंचनुंदि दीनिकि संबंधिंचिन अन्नि हार्डवेर व्यवस्थलु इप्पटिके तिरुपति जिल्लालोनि श्रीहरिकोटकु चेरुकुन्नायि प्रस्तुतं अनुसंधान पनुलु जरुगुतुन्नायि ई प्रयोगान्नि अक्टोबर्लो निर्वहिंचालनि प्रणालिक रूपोंदिस्तुन्नारु मिशन विफलमय्ये परिस्थिति तलेत्तिनप्पुडु मॉड्यूल नुंचि व्योमगामुलु सुरक्षितंगा बयटपडे सांकेतिकतनु ई प्रयोगं द्वारा परीक्षिस्तारु చంద్రుడి ఉపరితలం 3D చిత్రాన్ని విడుదల చేస్తుంది ఇస్రో ఇదిలో విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతంలో చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది ప్రజ్ఞాన్ రోవర్ కు అమర్చిన నావిగేషన్ కెమెరాలతో తీసిన చిత్రాలను ప్రత్యేక పద్ధతిలో క్రోడీకరించి చిత్రాన్ని రూపొందించినట్లు ఇస్రో ట్విట్టర్ వేదికగా విడుదల చేస్తుంది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరమన్నారు ప్రధాని మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు జీ20 భాగస్వాములు కాని దేశాల ప్రయోజనాల కోసం సైతం భారత తాపత్రయపడుతోందని అంటున్నారు ప్రపంచ భౌగోళిక రాజకీయాల కారణంగా ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో జీ20 సదస్సులో అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని వినిపించడానికి భారత్ ఇండోనేషియా బ్రెజిల్ త్రయం సిద్ధమైందని అన్నారు ఢిల్లీలో జీ20 సమ్మిట్ సందర్భంగా రవాణా ఆంక్షల దృష్ట్య మెట్రో సేవల టైమింగ్ మారింది ఈ నెల 8 నుంచి 10 వరకు హాస్తినలో మెట్రో రైళ్ల సేవలు వేకువజామున 4 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి రాదార్లపై వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించిన నేపథ్యంలో మెట్రో రైల్ సేవలను ఉదయం నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నారు అధికారులు ఇది ప్రజలకు అవాంతరాలు లేని ప్రయాణాన్ని కల్పిస్తుందని చెబుతున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది రాహుల్ నిర్దోషిగా ప్రకటించే వరకు అనర్హుడిగానే కొనసాగాలని లక్నోకి చెందిన అశోక్ పాండే అనే న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 7న లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ వైఖరిపై మరోసారి మండిపడ్డారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ తొక్కిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే వైఖరి కొనసాగితే రాజ్భవన్ ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న యూనివర్సిటీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు గవర్నర్ ఆదేశాల మేరకు ఆ యూనివర్సిటీలు నడుచుకుంటే ప్రభుత్వం నుంచి నిధులు ఆపేస్తారని వార్నింగ్ ఇచ్చారు మోసం కేసులో బెంగాల్ నటి తృణమూల్ ఎంపీ నుషత్ జహాన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది తమకు ఫ్లాట్లు ఇస్తామంటూ రియల్ ఎస్టేట్ తరపున వాగ్దానం చేసి మోసగించారన్న ఆరోపణల కేసులో ఈమె నెల 12న కోల్కతాలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది ఈడీ చర్యను అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది ఇది కేవలం ప్రతీకార చర్యనని మండిపడింది దేశంలో 6 రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో పోలింగ్ ముమ్మరంగా సాగింది కేరళ త్రిపుర పశ్చిమ బెంగాల్లో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు స్పందించారు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో మాత్రం పోలింగ్ మోస్తారుగా జరిగింది త్రిపురలో ధన్పూర్లో పోలింగ్ 89%, బాక్సా నగర్లో 83.92% పోలింగ్ నమోదైంది యూపీలోని కేసీ నియోజకవర్గంలో 50.30% పోలింగే నమోదైంది అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ఈ నెల 8న జరుగుతుంది ముంబైలోని జికా వైరస్ రెండో రోజు రెండో కేసు నమోదైనట్లుగా బృహన్ ముంబై మున్సిపల్
కార్పొరేషన్ వెల్లడించింది. మొదటి కేసు ఆగస్టు 23న బయటపడగా ఇప్పుడు రెండో కేసు తూర్పు ముంబైలోని సబరన్ కుర్లాలో నమోదైంది. ఆగస్టు 20 నుంచి ఓ బాలిక జ్వరం తలనొప్పితో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన పడొద్దని సూచించారు. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆలయంలో మొదటి అంతస్తు పనులు జరుగుతున్నాయి. పనుల ఫోటోలను విడుదల చేశారు. క్రీడాకారులు రాజకీయాల్లోకి రావడం మానుకోవాలన్నారు వీరేంద్ర సెహ్వాగ్. అహం అధికారం కోసం మాత్రమే క్రీడాకారులు రాజకీయాల్లోకి వెళ్తారని అతను అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తన్ను సంప్రదించాయని కానీ తను రాజకీయాల వైపు ఆసక్తి లేదని వివరించాడు. వినోదం అందించేవాళ్లు క్రీడాకారులు రాజకీయాల్లోకి రాకూడదన్నది తన అభిప్రాయమని చెప్పాడు. భారత స్టార్ స్ప్రింటర్ హిమా దాస్ కు జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ షాక్ ఇచ్చింది. డోప్ పరీక్షల్లో విఫలమైన ఆమెను సస్పెండ్ చేసింది. ఏడాది కాలంలో హిమా 3 సార్లు డోప్ పరీక్షల్లో దొరికిపోయింది. ఇంటర్నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రకారం ఎవరైనా ఒకే సంవత్సరంలో 3 సార్లు డోప్ టెస్ట్ లో ఫెయిల్ అయితే వాడు నియమాలను ఉల్లంఘించినట్లే. అందుకని నాడా ఆమెపై 2 ఏళ్ల నిషేధం విధించింది. ప్రముఖ దేశీయ కార్పొరేట్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయంగా క్రికెట్ ను ప్రోత్సహించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ తో పాటు తనకున్న అనుబంధాన్ని విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. వచ్చే నెలలో జరిగే ICC మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 కి స్టార్ స్పోర్ట్స్ తో కలిసి అసోసియేట్ స్పాన్సర్ గా నిలవనుంది. తద్వారా తమ కార్ల విక్రయాలు పెంచుకోవాలని మహీంద్రా అండ్ మహీంద్రా యోచిస్తోంది. వరల్డ్ కప్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్టోబర్ 14న జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం రికార్డు రేటు పెట్టి టికెట్లు కొంటున్నారు ఫ్యాన్స్. కొన్ని టికెట్లు దాదాపు 60 లక్షల రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సౌత్ ప్రీమియం వెస్ట్ బే టికెట్ సంస్థకు చెందిన వయాగోగో ద్వారా ఆన్లైన్ లో టికెట్లు అమ్మకం జరిగింది.